మనం నిన్నటి క్లాస్ లో ఎవరి గురించి చూసుకున్నామంటే మన గోవింద్ సారీ ఎవరి గురించి చూసుకున్నామంటే ఒకటవ మాధవ వర్మ ఎవరి గురించి చూసుకున్నాం ఒకటవ మాధవ వర్మ ఈ రోజు ఎవరిని చూసుకుందాము అంటే గోవింద వర్మ గురించి చెప్పుకుందాం ఎవరి గురించి చెప్పుకుందామని చెప్పినమ్మా గోవింద వర్మ రైట్ రైట్ అమ్మా ఈ రోజు టాపిక్ వచ్చేసి గోవింద వర్మ ఏనమ్మా గోవింద వర్మ సార్ గోవింద వర్మ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ అంటే చెప్తా మీరు వింటే నేను చెప్తా సరేనా వినండి పెన్ను బుక్ దగ్గర పెట్టుకొని మంచిగా రాసుకుంటా ఉండండి ఓకేనా రైట్ అమ్మా ఈ గోవింద వర్మ ఇతన్ని ఇంకేమంటారు అంటే గోవింద వర్మ వన్ అని కూడా అంటారు ఇతన్ని ఇంకేమంటారు అంటే ఇతన్నే గోవింద వర్మ వన్ అని కూడా అంటారు ఇతని యొక్క టైటిల్స్ ఇతని యొక్క బిరుదుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి విక్రమ ఆశ్రయ ఇతని యొక్క టైటిల్స్ అమ్మ ఏంది ఇతని యొక్క టైటిల్స్ ఏంది సార్ అని అంటే విక్రమ ఆశ్రయ విక్రమ ఆశ్రయ అని అంటారు ఇతని యొక్క బిరుదులు గోవింద వర్మ అనే పర్సన్ గోవింద వర్మ వన్ అనే పర్సన్ ఎవరిని మ్యారేజ్ చేసుకోరు అని అంటే పరమ భట్టారిక ఎవరిని చేసుకుంటామా హీ మ్యారీడ్ టు ద పరమ భట్టారిక హీ మ్యారీడ్ టు ద సైన్స్ హీ మ్యారీడ్ టు ద హీ మ్యారీడ్ టు ద పరమ పరమ భట్టారిక హీ మ్యారీడ్ టు ద పరమ భట్టారిక ఏందమ్మా భట్టారిక రైట్ ఈయన ఎవరిని మ్యారేజ్ చేసుకుంటూ అని అంటే ఈ మ్యారేజ్ టు ద పరమ భట్టారిక పరమ భట్టారిక మ్యారేజ్ చేసుకుంటు సార్ ఈ పరమ భట్టారిక ఎవరు సార్ అని అంటే శివ సార్ డాటర్ ఆఫ్ మూల మూలరాజు మూలరాజు యొక్క డాటర్ అన్నమాట ఎవరి డాటర్ అమ్మాయినా రైట్ ఎవరి డాటర్ అమ్మాయినా మూలరాజు ఏ రాజు మూల రాజు యొక్క డాటరే పరమ భట్టారిక రైట్ అమ్మా మీకు ఇంకొక విషయం చెప్తా గుర్తుంచుకోండి ఈ పరమ భట్టారిక ఎవరైతే ఉన్నారో ఈ మూల పురుషుడు ఈ మూల రాజు యొక్క ఈ మూల రాజు యొక్క డాటర్ పరమ భట్టారిక ఈమె యొక్క బుద్ధిస్ట్ ఈమె యొక్క బుద్ధిస్ట్ ఇది అండర్లైన్ పెట్టుకోండి ఇది బుద్ధిస్ట్ అని చెప్పినా కదా ముందు ముందు మీకు ఎందుకు చెప్పినా తెలుస్తుంది రైట్ రైట్ అమ్మా అయితే ఈయన కొన్ని ఇన్స్క్రిప్షన్స్ చేసిండు ఆ ఇన్స్క్రిప్షన్స్ ఏదో చెప్పుకుందాం గోవింద వర్మ అనే వ్యక్తి కొన్ని ఇన్స్క్రిప్షన్స్ చేశారమ్మా ఓకే ఎవరు ఇన్స్క్రిప్షన్స్ ఇన్స్క్రిప్షన్స్ అంటే తెలుసు కదా ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు సార్ ఏమేమి ఇన్స్క్రిప్షన్ చేసిండు సార్ అంటే ఇంద్రపూరి శాసనం ఇంద్రపూరి ఇన్స్క్రిప్షన్ ఓకే ఇంద్రపూరి ఇన్స్క్రిప్షన్ ఇన్స్క్రిప్షన్ అంటే ఇంద్రపూరి ఇన్స్క్రిప్షన్ ఓకేనమ్మా ఇంద్రపురి ఇన్స్క్రిప్షన్ చేసిండు సార్ ఈ ఇన్స్క్రిప్షన్ ఏమైనా స్పెషల్ ఉందా సార్ అంటే ఎస్ ఈ ఇన్స్క్రిప్షన్ ఒక స్పెషల్ ఉందమ్మా ఇట్ వాస్ ద ఫస్ట్ సైన్స్క్రిప్షన్ ఫస్ట్ సాంస్క్రిత్ ఇన్స్క్రిప్షన్ వి ఫౌండ్ అర్థమవుతుందా ఇట్ వాస్ ద ఫస్ట్ సాంస్క్రిత్ ఇన్స్క్రిప్షన్ మొట్టమొదటి సాంస్కృతి ఇన్స్క్రిప్షన్ ఏరియా అంటే ఏదమ్మా ఇంద్రపురి ఇన్స్క్రిప్షన్ త్రోకాలలో మొట్టమొదటిసారిగా బయటపడింది ఏంటి సార్ అంటే ఇన్స్క్రిప్షన్ సార్ అంటే ఇంద్రపురి ఇన్స్క్రిప్షన్ ఇట్ వాస్ ద ఫస్ట్ సాంస్కృతి ఇన్స్క్రిప్షన్ అండ్ నెక్స్ట్ అమ్మా ఇంకా మనం ఇంకే ఇన్స్క్రిప్షన్ గురించి చెప్పుకోవాలి అని అంటే చైతన్యపురి ఇన్స్క్రిప్షన్ గురించి కూడా చెప్పుకోవాలి ఏ ఇన్స్క్రిప్షన్ అని చెప్పినా చైతన్యపురి ఇన్స్క్రిప్షన్ దీనికి కూడా ఒక స్పెషల్ ఉంటుంది చూడాలి మీరు ఇన్స్క్రిప్షన్ నెక్స్ట్ ఏంటి చైతన్య ఇన్స్క్రిప్షన్ సారీ చైతన్య పూరి ఇన్స్క్రిప్షన్ ఇట్ వాస్ ద ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఫౌండ్ ఇన్ ప్రాకృత్ లాంగ్వేజ్ ఇట్ వాస్ ద ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఫౌండ్ ఇన్ ఏ లాంగ్వేజ్ అమ్మా ప్రాకృత్ లాంగ్వేజ్ లో దొరికిన మొట్టమొదటి ప్రాకృత్ ఇన్స్క్రిప్షన్ ఏరియా అంటే చైతన్యపురి ఇన్స్క్రిప్షన్ ఈ చైతన్యపురి అనేది ఎక్కడ ఉంటుంది సార్ అంటే హైదరాబాద్ ఎక్కడమ్మా హైదరాబాద్ ఆన్ మూసీ రివర్ మీద హైదరాబాద్ లో సిచ్యువేటెడ్ ఆన్ ద మూసీ రివర్ అండ్ అడ్రస్ వాస్ ఎక్కడ అంటే దీని యొక్క
అర్జున్ నగర్ లో ఉంటది అన్నమాట ఈ చైతన్యపురి ఇన్స్క్రిప్షన్ అనేది. ఓకేనమ్మా, ఇట్ వాజ్ ద ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఫౌండ్ ఇన్ ప్రాకృత్ లాంగ్వేజ్. విచ్ వన్? చైతన్యపురి ఇన్స్క్రిప్షన్, రైట్. ఇంకొక ఇన్స్క్రిప్షన్ చెప్తా చూడమ్మా. వాట్ ఈస్ ద ఎన్షియంట్ ఇన్స్క్రిప్షన్ అంటే ఏశ్వరం ఇన్స్క్రిప్షన్. ఓకేనమ్మా, అదేమో ఫస్ట్ ఇంద్రపురి ఏమో సాంస్కృత్ అండ్ చైతన్యపురి ఏమో ప్రాకృత్ అండ్ ఎన్షియంట్ ఏన్షియంట్ నెక్స్ట్ ఏం ఏం చెప్తున్నా అండ్ ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్. ఇన్స్క్రిప్షన్ ఏంటి అమ్మా? ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్ అంటే ఏలేశ్వరం ఇన్స్క్రిప్షన్. ఏమేమి ఇన్స్క్రిప్షన్ అని చెప్పినా ఏలేశ్వరం. ఏం ఇన్స్క్రిప్షన్? ఏలేశ్వరం ఇన్స్క్రిప్షన్. ఏలేశ్వరం ఇన్స్క్రిప్షన్ ఇట్ వాస్ ద ఎన్షియంట్ ఇన్స్క్రిప్షన్. అంటే అతి పురాతనమైన ఇన్స్క్రిప్షన్ ఏది అని అంటే ఇదే. ఇట్ వాస్ ద ఎన్షియంట్ ఇన్స్క్రిప్షన్ వి ఫౌండ్. ఇన్స్క్రిప్షన్ వి ఫౌండ్ అన్నమాట. ఇది ఏన్షియంట్ ఎవరు వాడుకుంటున్నారమ్మా? ఎలిసిరి. ఇట్ వాస్ డన్ బై ఎలిసిరి. ఎలిసిరి ఎలిసిరి ఎవరు సార్ అంటే గోవింద వర్మన్ యొక్క సేనాని. హీ వాస్ ద సేనాని అంటే ఏంటి? ఆర్మీ పర్సన్. సేనాని ఆఫ్ గోవింద వర్మన్. ఎవరి యొక్క సేనాని అని చెప్తున్నానమ్మా? గోవింద వర్మన్ యొక్క సేనాని ఎవరు? ఎలిసిరి, రైట్ అమ్మా. సో ఈ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది అని అంటే దిస్ ఇన్స్క్రిప్షన్ డిస్క్రైబ్డ్ అబౌట్ ది వాట్ అంటే సార్ ఇతను అని అంట ఎవరు? గోవింద వర్మ వాస్ డిస్క్రైబ్డ్ శాలంకాయనులు. ఏందమ్మా శాలంకాయనులు అనే వాళ్ళని డిస్క్రైబ్ చేసిందంట. దిస్ ఇన్స్క్రిప్షన్ సే హీ డిస్ట్రాయిడ్ ఎవరిని డిస్ట్రాయ్ చేసిందంటమ్మా? శాలంకాయనులు. హీ డిస్ట్రాయ్డ్ ద శాలంకాయుల వంశస్థులని పట్టు చేసేసాడు, నాశనం చేసేసాడు అని ఏ శాసనం తెలుగుతుంది మనకి? ఏలేశ్వరం ఇన్స్క్రిప్షన్. అది చేసింది ఎవరు? ఎలసిరి. ఎలసిరి ఎవరు? గోవింద వర్మన్ యొక్క సేనాని. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పిన గోవింద వర్మన్ యొక్క భార్య గురించి గుర్తు పెట్టుకోండి అని. ఏమని గుర్తు పెట్టుకోమన్నా? ఆమె యొక్క బుద్ధిష్టాలు, అవునా? రైట్, ఇప్పుడు ఆమె గురించి చెప్తా చూడండి. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. గోవింద వర్మన్ ఈమె యొక్క భార్య ఎవరు చెప్పాలి? ఏం పేరు ఆమె భార్య పేరు? గోవింద చెప్పండి. గోవింద వర్మన్ యొక్క భార్య పేరు ఏం పేరు? పరమ భట్టారిక. ఇదేం పేరు ఆయన? భట్టారిక. భట్ట పరమ భట్టారిక, రైట్. ఈమె ఏమని చెప్పిన? ఈమె ఏ రిలీజియన్ పాటిస్తుందని చెప్పిన నేను మీకు? బుద్ధిస్ట్. ఏమని చెప్పినమ్మా నేను? ఈమె యొక్క బుద్ధిస్ట్. ఆయన మాకెందుకు చెప్తున్న సార్? ఈమె బుద్ధిస్ట్ అయితే మాకేంది, జైనిజం అయితే మాకేంది, ముస్లిం అయితే నాకేంది, క్రిస్టియన్ అయితే నాకేంది అంతే. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మీరు గ్రూప్ వన్ రాస్తారు కదా, మీకు తెలియాలి కదా అన్ని, రైట్ అమ్మా. అయితే ఈమె కొన్ని విహారాలు కట్టించింది అనమాట బుద్ధిస్ట్ ప్రజల కోసం. ఓకేనా, పరమ భట్టారిక వాస్ బుద్ధిస్ట్ అండ్ షీ కన్స్ట్రక్టెడ్ విహారాస్ ఇంద్రాపూరిలో. She constructed the viharas for Buddhist monks. ఈ పరమ భట్టారిక అనే ఆమె ఏం చేసింది అని అంటే బుద్ధిస్ట్ మాంగ్స్ కోసం విహారాస్ కట్టించింది. విహారాస్ యొక్క నేమ్ ఏంటి సార్ అంటే విహారాస్ కట్టించింది. ఆ విహారాస్ కి నేమ్ ఏంటి సార్ అంటే గోవింద విహారం. వాళ్ళ యొక్క భర్త పేరు పెడతారు కానీ ఇంకెవరైనా పేరు పెడితే భర్త ఫీల్ కదా. అందుకని ఆమె ఏం చేసిందంటే ఈ యొక్క ఆమె కట్టించిన ఆమె కన్స్ట్రక్ట్ చేసిన విహారాస్ కి విహారాస్ మీకు చూపిస్తారు, ఈ బొమ్మలేం చూపిస్తారు అండి. ఇవన్నీ విహారాస్. ఓకేనా, రైట్.
విహారాస్ అంటే ఏంటి రెస్ట్ ప్లేసెస్ అవునా కాదు ఈ యొక్క విహారాస్ కి చైత్యాస్ అంటే ప్రేయర్ హాల్స్ ఈ విహారాస్ కి నేమ్ ఏంటి విహారాస్ అంటే కట్టించిన విహారాస్ యొక్క నేమ్ ఏంటి అని అంటే ఏందమ్మా నేమ్ ఏంటి నేమ్ వాస్ గోవింద ఏంటి గోవింద విహారాస్ ఏం పేరు పెట్టింది ఆ విహారాస్ కి ఇంద్రపురి లో కట్టించింది షీ కన్స్ట్రక్టెడ్ ద విహారాస్ ఫర్ గోడెస్ టు బాక్స్ ఇన్ ఎక్కడ ఇంద్రపురి ఎక్కడ కట్టించిందంట ఆమె ఇంద్రపురి లో కట్టించిందంట రైట్ అమ్మ గోవింద వర్మ సారీ అయితే రైట్ ఇంద్రపురి లో కట్టించింది గోవింద విహారాస్ కట్టించింది అయితే అమ్మ గోవింద విహారాస్ కి గోవింద వర్మ గారు ఏం చేస్తారు అంటే గోవింద విహారాస్ ఉంది కట్టించారు అయితే కట్టిస్తే చూసుకొని వాటికి డబ్బులు కావాలి కదా ఏం కావాలి డబ్బులు కావాలి కదా ఏం కావాలమ్మా డబ్బులు కావాలి కదా ఏం కావాలి సో ఇప్పుడు ఏంటి అని అంటే అమ్మా నేమ్ ఏంటి విహారాస్ యొక్క నేమ్ ఏంటి గోవింద విహారాస్ అయితే ఆ విహారాస్ నడవాలంటే డబ్బులు కావాలి కదా సో రెండు గ్రామాలని దత్తకిస్తారు ఎన్ని గ్రామాలు దత్తకిస్తారు రెండు గ్రామాలు అన్నమాట అర్థమైందా మీకు ఇప్పుడు బర్మ పట్టాలిక ఏం చేసింది విహారాస్ కన్స్ట్రక్ట్ చేసింది ఏం కన్స్ట్రక్ట్ చేసింది విహారాస్ బుద్ధ సన్యాసుల కోసం ఆమె ఎవరు బర్మ పట్టాలిక యొక్క రిలీజియన్ ఏమని చెప్పినా ఆమె ఒక బుద్ధిస్ట్ అన్నమాట సో ఆమె ఏం చేసింది విహారాస్ కట్టించింది ఆ విహారాస్ కి నేమ్ ఏం పెట్టింది గోవింద విహారాస్ అని పెట్టింది పెట్టిన తర్వాత గోవింద వర్మని ఏం చేస్తాడు అని అంటే రెండు గ్రామాలని దత్తకిస్తాడు ఏ గ్రామాలు సార్ అని అంటే గోవింద విహారాస్ కి గోవింద విహారాస్ విహారాస్ కి డొనేట్ దే డొనేట్ ద టూ విలేజెస్ ఎన్ని విలేజెస్ డొనేట్ చేస్తారమ్మా రెండు విలేజెస్ డొనేట్ చేస్తారు సార్ ఆ విలేజెస్ ఏంటి సార్ అంటే పెనక పాకం ఏ పాకం ఒకటి పెనక పాకం పెనక పాకం పెనక పాకం విలేజ్ ఒకటి డొనేట్ చేసేది రెండోది ఎం బదల ఏం బదల ఎం బదల ఎం బదల విలేజ్ ఈ రెండు ఎవరికి డొనేట్ చేస్తారమ్మా దేనికి గోవింద విహారాస్ కి ఓకే ఈ రెండు గ్రామాలు ఎవరికి ఇస్తారు గోవింద విహారాస్ కి అండ్ ఈ రెండు విహారాస్ గోవింద విహారాస్ కి ఇంకొక రాజు కూడా డొనేట్ చేస్తాం ఎవరు అని అంటే రెండవ విక్రమ మహేంద్ర వర్మ ముందు ముందు వస్తాడు ఆయన కూడా డొనేట్ చేస్తారు అన్నమాట ఎవరు రెండవ మహేంద్ర వర్మ ఆల్సో డొనేట్ ద విలేజ్ సార్ ఈయన ఏ విలేజ్ ఇస్తారు సార్ ఎరేంద్ర గ్రామం అంటారు ఏమంటారమ్మా ఎరేంద్ర గ్రామం ఎరేంద్ర విలేజ్ ఎరేంద్ర విలేజ్ అనేది ఎవరిస్తారు రెండవ విక్ర మహేంద్ర వర్మ ఇస్తారు రెండవ విక్ర మహేంద్ర వర్మ ఏమిస్తాడు ఎరేంద్ర గ్రామం ఇస్తారు దేనికి ఇస్తాడు గోవింద విహారానికి ఇస్తారు ఓకేనా రైట్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చే రాజు ఎవరు అని అంటే రెండవ మాధవ వర్మ ఎవరు రెండవ మాధవ వర్మ రెండవ మాధవ వర్మ ఎవరు గ్రేట్ కింగ్ దీంట్లో హీ వాస్ ద గ్రేట్ కింగ్ హీ వాస్ ద గ్రేట్ కింగ్ అంటే గొప్ప రాజు ఓకేనా హీ వాస్ ద గ్రేట్ కింగ్ ఇతని యొక్క టైటిల్స్ మనకి ఇంపార్టెంట్ ఇతని యొక్క టైటిల్స్ మనకి వెరీ వెరీ హీ వాస్ ద గ్రేట్ కింగ్ అన్నమాట ఇతని ఎవరు సార్ అంటే హీ వాస్ ద సన్ ఆఫ్ హీ వాస్ ద సన్ ఆఫ్ సన్ ఆఫ్ ఒకటవ మాధవ వర్మ సారీ ఒకటవ గోవింద వర్మ ఒకటవ గోవింద వర్మ ఎవరు సారి తర్వాతంటే ఒకటవ గోవింద వర్మ యొక్క కొడుకే ఈ రెండవ మాధవ వర్మ ఇతని యొక్క టైటిల్స్ ఏంటి సార్ వాట్ ఇస్ ద టైటిల్ ఆఫ్ సెకండ్ మాధవ వర్మ
మాధవ వర్మ ఏముంటే చూడండి టైటిల్ చెప్తా అందరి పెన్ బుక్ పెట్టుకొని మంచిగా రాసుకోవాలి అంటేనే అర్థమైతది ఒకటి కవి జనాశ్రయ ఏంటి అమ్మాయిన యొక్క టైటిల్స్ కవి జనాశ్రయ ఎందుకు సార్ ఇతన్ని కవి జనాశ్రయ అంటారు అనగా నేను చెప్తే ఇవ్వండి జనా శ్రయ ఇవాసె పోయెట్ ఏందమ్మా ఇతను మంచి పోయెట్ మంచి మంచిగా రాస్తనే ఉంటారు పెన్ను పట్టుకొని తెలుసు కదా గట్ల రాస్తనే ఉంటాడు రెండవది ఏంటి అని అంటే బుద్ధ విద్వాంసక కాల ఏంది బుద్ధ విద్వాంసకాల బుద్ధ విద్వాంస 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 కాల బుద్ధ విద్వాంసకాల సార్ మూడో టైటిల్ ఏంటి సార్ అంటే త్రివాణ నగర త్రివాణ నగర ఏందమ్మా త్రివార నగర త్రివార నగర యువతి భువన యువతి ప్రియుడు భువన సారీ కనిపిస్తారు కదా త్రివార నగర భువన యువతి 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 ప్రియుడు సార్ యువతి ప్రియుడు అని ఎందుకు అంటారు సార్ అంటే ఇతనికి ఈయన భార్య అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం అంతే కదా మీకు కూడా మీ అందరూ ఎవరి భార్యలో వాళ్ళని ప్రేమిస్తారు సో అందుకని ఇతని బిరుదు ఏమొచ్చింది అని అంటే యువతి ప్రియుడు అని వచ్చింది సరే సార్ భార్య అంటారు మళ్ళీ ఎవరు సార్ మీ భార్య అని డౌట్ వచ్చిందా రైట్ నేను చెప్తా ఓకేనా ముందు ముందు చెప్తాను టెన్షన్ తీసుకోకండి రైట్ అమ్మా హీ మ్యారీడ్ టు ద వాతాతకాస్ వాతాతకాస్ వంశానికి చెందిన మహాదేవిని పెళ్లి చేసుకుంటారు ఎవరిని పెళ్లి చేసుకుంటారమ్మా హీ మ్యారీడ్ టు ద వాతాతకాస్ ఈ వాతాతకాస్ కింగ్డమ్ లో ఉన్న మహాదేవి ఏ దేవిని చేసుకుంటారమ్మా ఇతను మహాదేవిని చేసుకుంటాడు ఓకేనమ్మా వాకాటక మహాదేవి వాస్ వైదిక మతం ఇలా గుర్తుంచుకోండి మళ్ళీ వాటాకట వాకాటక నుంచి వచ్చిన రాణి మనం చేసుకున్న ఈ మహాదేవి ఉంది కదా ఈమె ఏ మతము అంటే ఈమెది వైదికం ఏ మతం వైదికం ఇది అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి ముందు ముందు చెప్తాం మీకు సరేనా వాకాటక చెందిన రాకేశేవుడండి వాకాటకాస్ చెందిన మహాదేవి రిలీజియన్ రిలీజియన్ వాస్ ఏందమ్మా ఈమె రిలీజియన్ వైదికం ఓకేనా ఇప్పుడు చూడు అయితే నేను ఏం చెప్పినా ఒకటవ గోవింద వర్మ యొక్క కొడుకే ఈయన రెండవ మాధవ వర్మ అన్న కదా అయితే రెండవ ఒకటవ గోవింద వర్మ యొక్క భార్య ఎవరమ్మా చెప్పాలి ఆమె ఏ ఆమె యొక్క క్యాస్ట్ ఆమె యొక్క రిలీజియన్ ఏంది బుద్ధిజం సో ఇలా చూడండి ఈయన యొక్క అత్తది ఎవరి యొక్క అత్తది ఈ మహాదేవి వాళ్ళ అత్తది ఈస్ ఆంట్ వీళ్ళ యొక్క ఆంట్ ఈస్ ఆంట్ వాస్ బుద్ధిస్ట్ అవునా కదా ఇలా చూడండి నేను ఏమని చెప్పినా ఈ రెండవ మాధవ వర్మ అనే వారు ఎవరి యొక్క కొడుకు చెప్పండి ఎవరి యొక్క కొడుకు సన్ ఆఫ్ ఒకటవ గోవింద వర్మ రైట్ ఇప్పుడు మీకు ఒకటవ గోవింద వర్మ చూపిస్తే చూడండి ఒకటవ గోవింద వర్మ ఎవరిని పెళ్లి చేసుకుడు గనే కాబట్టి ఎవరు పరమ భట్టారికని పెళ్లి చేసుకుడు సో పరమ భట్టారిక యొక్క రిలీజియన్ ఏంది ఇక్కడ బుద్ధిస్ట్ వాళ్ళ యొక్క కోడలి యొక్క రిలీజియన్ ఏంది ఇక్కడ వైదికం ఇంకా అంతా కూడా పడతారు ఇంకా ఇప్పుడు మామూలుగానే పడదు మామూలుగానే పడతారు మామూలుగానే పడదు ఇప్పుడు చూడు వాళ్ళ యొక్క అత్త మాత వాళ్ళ యొక్క అత్తనేమో వాళ్ళ యొక్క అత్త ఆంటీ వ్యర్థ అని రాస్త చూడండి వీళ్ళ యొక్క అత్తనేమో బుద్ధిస్టు కోడలేమో వైదికం ముందే అత్త కోడలికి అస్సలు పడదు పడతారా అత్త కోడలికి అస్సలు పడనే పడదు కానీ ఇప్పుడు చూడు ఇంకా ఏమైతుంది ఇంకా ఏమైతే కొట్లాట్లయితే కావో చూసుకుందాం ఓకే రైట్ అమ్మా అయితే ఈయన ఎక్కడికి క్యాపిటల్ చేంజ్ చేశాడు అంటే హీ చేంజ్ ద క్యాపిటల్ టు అమరావతి
పిన్నర
എം പേര് എന്നാ പിന്നാരക പിന്നാരക ബത്തു എം ബത്തു അമ്മ പിന്നാരക ചെപ്പാലന്നാ പിന്നാരക ബത്തു ഈ പിന്നാരക ബത്തുന്ന സംതുപാടേശി ఏట్లా పురుష మేధయాగంతో మొట్టమొదటిసారి సంపాడింది ఎవరు అని అంటే పిన్నారక భట్టు అన్నమాట. అయితే ఈయన కొన్ని మందిరాలు కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. హీ కన్స్ట్రక్టెడ్ ద సమ్ టెంపుల్స్. గుర్తుంచుకోండి, రెండవ మానవ వర్మ వాస్ కన్స్ట్రక్టెడ్ ద సమ్ టెంపుల్స్. సమ్ టెంపుల్స్ సార్, ఆ టెంపుల్స్ ఏంటి సార్ చెప్పండి సార్ అంటే నేను చెప్తా వినండి అమ్మా. ఈయన కొన్ని ఒక మందిరాలు కట్టిండు, ఇంద్రాపూరిలో కట్టిండు, చెరువు గుట్ట పైన చెరువు గట్టు పైన కట్టిండు. చెరువు గట్టు ఏంటి సార్ అంటే ఎన్నో కాదు, నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఉంటది, కీసర ప్రాంతంలో కడతాడు. ఓకేనమ్మా. ఇంకేంటంటే షార్నగర్ లో కడతాడు, వలికొండలో కడతాడు, అలా కొన్ని టెంపుల్స్ కడతాడనమాట. ఎక్కడెక్కడ ఏమేమి టెంపుల్స్ కట్టిండో మనం చూసుకుందామమ్మా. ఇంద్రాపూరిలో అమర రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఓకేనమ్మా, ఇంద్రాపూరిలో ఒకటి ఇంద్రాపూరి. ఇంద్రాపూరిలో ఏం కట్టిండమ్మా? అమర రామలింగేశ్వర టెంపుల్. అమర రామ లింగేశ్వర టెంపుల్, రామేశ్వర స్వామి టెంపుల్ అయినా అనొచ్చు, లింగేశ్వర ఓకేనా, రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయినా అనొచ్చు, అమర రామలింగేశ్వర టెంపుల్ అయినా అనొచ్చు. నెక్స్ట్ ఏమని చెప్పినాము మీకు, ఇంకా చెరువుగట్టు. ఏ గట్టు? చెరువుగట్టు. చెరువుగట్టు సార్, ఈ చెరువుగట్టు మీద ఏం కట్టిండు సార్ అంటే జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్. జడల ఏంది? జడల రామ లింగేశ్వర స్వామి టెంపుల్. చెరువుగట్టు ఏడుంటది సార్? నల్గొండ డిస్ట్రిక్ట్. ఎక్కడిది? నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఉంటది. ఓకేనా, జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ సార్. మూడోది ఏంటి సార్ అని అంటే అమ్మా, సార్ ఈ జడల రామలింగేశ్వరం టెంపుల్ కట్టించింది కదా, ఇది ప్రెజెంట్ ఏంటి సార్ అని అంటే అమ్మా చెప్పాలమ్మా. ప్రెజెంట్ ఏంటమ్మా ఇది చెప్పండి, ప్రెజెంట్ ఏముంటది ఇది? ఈ జడల రామలింగేశ్వర స్వామి, ఈ జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి సార్ ఇది అని అంటే పార్వతి రామలింగేశ్వర స్వామి టెంపుల్, సారీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఇది పార్వతి జడల, అర్థమైందా? పార్వతి జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ ప్రెజెంట్ అమ్మా. లింగేశ్వర స్వామి టెంపుల్ రైట్. మూడవది ఎన్నోది ఇప్పుడు తాండూపది ఏంటి సార్ అని అంటే, మీకు చెప్పిన కదా ఇంతకు ముందు అన్ని లైన్గా కీసర. ఇప్పుడు ఎందుకు కీసర? ఈ కీసర ఏం కట్టింది సార్? కీస్పిట కట్టిండు అంటే కాదు, కీసర ఏం కడతారు అంటే రామలింగేశ్వర స్వామి టెంపులే. ఏం టెంపుల్ అమ్మా? రామ లింగేశ్వర స్వామి టెంపుల్ రైట్. కీసర తర్వాత ఏంటమ్మా ఇంకొకటి చెప్పిన, కీసర తర్వాత షాద్నగర్ అని. షాద్నగర్ ఏముంది సార్ అంటే మీకు తెలుసు కదా, నాకైతే తెలుదమ్మా షాద్నగర్ ఏడుంది. షాద్నగర్ నాకు తెలుసు, మీరు చెప్పాను ఏడుందో. షాద్నగర్ ఏముంటుంది సార్? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో ఉంటది. ఏ డిస్ట్రిక్ట్ అమ్మా? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో షాద్నగర్ అనేది ఉంటది. ఇది ఏం కట్టింది సార్ అంటే సేమ్ రామలింగేశ్వర స్వామి టెంపుల్, రామలింగేశ్వర టెంపుల్, రామ లింగేశ్వర టెంపుల్. ఇంకేం కట్టింది సార్ ఐదో దగ్గర అని అంటే వలిగొండ. ఏంటమ్మా? వలిగొండ. వలిగొండలో ఏం కట్టింది సార్ అంటే సేమ్ రామ లింగేశ్వర స్వామి టెంపుల్. నేను ఇట్లా గీతలు విన్నాను, నేను పెట్టుకుంటారు, మీరు రాసుకోవాలి రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని. ఓకేనా, ఇది ఏడుంది సార్ వలిగొండ అంటే, ఇది కూడా ఏడుంటది అంటే అమ్మా నల్గొండ అనుకుంటది. ఏడుంటదమ్మ ఇది? నల్గొండ.
నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఉంటదన్నమాట. పులి విల్లా అక్కడ నిన్న ఇంకొక పేరు ఏం చేశారు నల్గొండకి అని అంటే పులి గిల్లా. ఇంకొక పేరు ఏం చేశారు చెప్పండి సార్ బాబా అంటే పులి గిల్లా. ఏముంటది సార్ గిరి అని అంటే నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఉంటది. నేను ఇట్లా పెట్టినా మీరు పెట్టుకోవద్దు, మీరు రాసుకోవాలి. రైట్ అమ్మా. హీ డిడ్ ద అశ్వమేధ యాగం. ఇంకేం చేస్తున్నాం ఆయన? అశ్వమేధ యాగం కూడా చేస్తాడు. హీ డిడ్ ద అశ్వమేధ యాగం. అమ్మా అశ్వమేధ యాగం అంటే ఏంటి? నీకు తెలుసు, నేను చాలా సార్లు చెప్పిన, మళ్ళీ చెప్తాను. ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళకి మళ్ళీ తెలియాలి కదా. అశ్వమేధ యాగం అంటే ఏం లేదమ్మా, ఒక గుర్రం ఉంటది, ఆ గుర్రం వదులుతాడు. ఆ గుర్రం ఎంత దూరం పోతే ఆ స్థలం అంతా ఆ రాజ్యాలన్నీ రాజుకి. ఏదన్నా ఒక రాజు టైం పాస్ గా ఆ గుర్రం నాపింది అనుకో, ఈ రాజు వచ్చి ఆ టైం పాస్ చేసి పోతాడు, చంపేసి ఆ రాజ్యాన్ని తీసుకుంటాడు. అవునా కదా? అదే అశ్వమేధ యాగం అంటే. 1000 కృతువులతో కూడిన యాగాలు కూడా చేస్తారు. ఎన్ని? 1000 కృతువుల యాగాలు. ఎన్ని కృతువుల యాగాలమ్మా? 1000 కృతువుల యాగాలు. కృతువుల యాగాలు. కృతువుల యాగాలు సార్. కృతువులు అంటే ఎన్ని సార్ అంటే హోమం, శాంతి, దోషం. దోషం పోనీకి, ఆ యొక్క రాజ్యం యొక్క దోషం పోనీకి చేసే యాగమే కృతువుల యాగాలు. గత దేశం యొక్క దోషం పోవాలని, గశని పోవాలని ఎన్ని యాగాలు చేసింది చూడు. 1000 యాగాలు అంట. ఎన్ని చేసిండేమో, బతికినన్ని బతికినన్ని రోజులు చేసిండేమో నాకు తెలిసి ఎప్పుడు పడతప్పుడు. దోషం పోయేదాన్నే 1000 కృతువుల యాగాలు అంట. ఐ మీన్ కృతువుల యాగాలు. కృతువుల యాగాలు అంటే ఏంటంటే రాజ్యం యొక్క దోషం పోనీకి చేసే యాగమే కృతువుల యాగం. అలాంటి కృతువుల యాగాలు ఎన్ని చేసిండు అని ఎగ్జామ్ అడుగుతారు. మీరేమని చెప్పాలి? 1000 చేసిండని చెప్పాలి. ఓకేనమ్మా? ఇది మాధవ వర్మ. ఈ మాధవ వర్మ గురించి అన్నమాట, రెండవ మాధవ వర్మ గురించి. ఇప్పుడు ఏం చేసుకుందాం సార్, ఎవరిని చూసుకుందాం సార్ అని అంటే ఒకటవ విక్ర మహేంద్ర వర్మ. ఒకటవ విక్ర మహేంద్ర వర్మ. ఇప్పుడు ఏ రాజు సార్ అంటే ఒకటవ విక్ర మహేంద్ర వర్మ. ఈయన గురించి మనకు అంత ఇంపార్టెంట్ కాదమ్మా. ఈ వాజ సన్నాథ మాధవ వర్మ అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఈ ఒకటో విక్రమహేంద్ర వర్మ గురించి ఒక చెప్పాలి. ఈయన మనకి నాట్ ఇంపార్టెంట్. కాకపోతే ఈయన గురించి ఒక విషయం చెప్తే చూడండి, మనకి ఇంపార్టెంట్ ఒకటి. ఈ వాజ సన్నాథ మాధవ వర్మ. ఎవరెవరు సన్నాథ మీరు చూపిస్తారు? ఈ రెండవ మాధవ వర్మ యొక్క సన్న. ఓకేనమ్మా? ఈ వాస్ సన్న ఎవరమ్మా? రెండవ మాధవ వర్మ. ఓకేనమ్మా? రెండవ మాధవ వర్మన్ యొక్క కుమారుడే. అయితే ఈయన గురించి ఒక ఇంపార్టెంట్ చేయాలంటే హీ మెర్జ్డ్ ద వాకాటకాస్ కింగ్డమ్. ఏంది వాకాటకాస్ కింగ్డమ్? ఇంటూ విష్ణు కుండినులు. ఈయన ఏం చేస్తాడంటే ఒకటవ విక్ర మహేంద్ర వర్మ ఏం చేస్తాడంటే వాకాటకాస్ రాజ్యాన్ని దేనిలో విలీనం చేసుకుంటాడమ్మా? విష్ణు కుండినిలో విలీనం చేసేస్తాడు. ఏ రాజు? ఒకటవ విక్ర మహేంద్ర వర్మ. హీ మెర్జ్డ్ ద వాకాటకాస్ కింగ్డమ్. వాకాటకాస్ కింగ్డమ్ ఈ మెర్జ్డ్ వాకాటకాస్ కింగ్డమ్ ఇంటూ విష్ణు కుండినాస్. వీళ్ళొక రాజ్యంలో మెర్జ్ చేసేసుకుంటారు. వాకాటకాస్ ని విష్ణు కుండినిలలో కలిపేసుకుంటాడు. ఒకటో విక్ర మహేంద్ర వర్మ ఉన్నప్పుడు. ఇవాళ సన్నాథ మాధవ వర్మ, రెండవ మాధవ వర్మ. నెక్స్ట్ ఎవరు వస్తారు సార్ అంటే రెండవ ఇంద్ర భట్టారిక వర్మ. ఏమొస్తుందమ్మా? రెండవ నెక్స్ట్ కింగ్ ఎవరు అని అంటే అమ్మా ఏమని చెప్పాలి మనం? రెండవ ఇంద్ర భట్టారిక వర్మ అనమాట. సో ఈయన గురించి మనం ఎప్పుడు చూద్దామంటే నా నెక్స్ట్ వీడియోలో ఈయన గురించి మనం చూద్దాం. ఓకేనమ్మా? ఈ రోజుతోని ఈ క్లాస్ ఎండ్ అయిపోతుంది. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఎవరి గురించి చెప్పుకుంటున్నాం అంటే రెండవ ఇంద్ర భట్టారిక వర్మ.